తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి ఆదేశాలు జారీ చేస్తూ అమలు అయ్యేలా పర్యవేక్షణ చేయడం ఎంతో సంతోషకరమని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం మండలం జెడ్పీటీసీపీ శ్రీనివాస్ రెడ్డి లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక ఉప సర్పంచ్ రంజిత్ సర్పంచ్ కుమారుడు ఆకుల లచ్చన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ప్రజాప్రతినిధులు సమన్వయంతో లింగాపూర్ గ్రామ పంచాయతీలో 12 వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం చేయడం జరిగిందని అలాగే 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇది రెండో పార్క్. ఇంట్లో ఒక 1000 నుంచి 1500 చెట్లు ఉంచడం ఇది కరెక్ట్ సంవత్సరం మీద మున్నెల్ల ఇది పెట్టి సంవత్సరం మీద మూడులకి చెట్లు ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బృహత్పల్లె ప్రకృతి వనం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్పల్లె ప్రకృతి వనంలో భాగంగా లింగాపూర్లో శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి నా సొంత గ్రామమైన లింగాపూర్, ఇక్కడ ఇది దాదాపుగా రాజకీయంగా కానీ అన్ని రకాల్లో క్రితం ఒక 20-25 సంవత్సరాల నుండి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అంటే పొలిటికల్లో కానీ దేంట్లో అయినా కానీ మా ఊరి పేరు చెప్తే తాలూకాలో ఎవరైనా కానీ అబ్బా లింగాపురం అనేలాగా ఉంటుంది. దాన్ని మేము ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఏం చేసామంటే అదృష్టం కొద్దీ తల ఒక పది వచ్చి మేమంతా యువకులం కాబట్టి దీన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లను మనం కరెక్ట్గా దాన్ని అందిపుచ్చుకొని ఎవరు పక్క వాళ్ళు ఎంత వరకు యూటిలైజ్ చేసుకుంటున్నారో తెలియదు. కానీ మనకు ఇక్కడ నా ఊరని నాకు పార్షాలిటీ లేకుండా ఏ సర్పంచ్ అయినా కానీ నన్ను పాటు చేసుకొని వాళ్ళు ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళని నేను ముందుండి పుష్ చేస్తూ వెళ్తున్నా. మండల్ నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మరి రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి మన గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది నా ఉద్దేశం మాత్రం గొప్ప స్కీమ్. ఇది స్కీమ్ లాగానే భావిస్తున్న మా గ్రామ పంచాయతీ తరఫున మా ఉప సర్పంచ్ కానీ మా డిప్యూటీస్ కానీ మా వార్డ్ మెంబర్లు కానీ మా సెక్రటరీ కానీ మా సర్పంచ్ కానీ అందరూ మరి నేను ఎందుకంటే ఒక సర్పంచ్ కొడుకులాగా నేను కష్టపడి చూసినా కాబట్టి తిరిగి చూసినా కాబట్టి పల్లె ప్రగతిలో ఎన్నో పనులు జరగడం జరిగింది. గతంలో ఎక్కడ చూసినా ఏమైనా చెత్త ఉంటుండే. ఇవల్ల పల్లె ప్రగతిలో భాగంలో మరి మల్టిపల్ సర్కర్లు మరి వార్డ్ మెంబర్లు మరి జెడ్పీటీసీ మా విలేజ్ మనిషి కాబట్టి మరి ఎంపీటీసీ మరి ఉప సర్పంచ్ అవ్వడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పల్లె ప్రగతి అనేది చాలా మా ఊరిని డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. 18 రోజుల్లో పాటు ఉప సర్పంచ్ అని కాకుండా సర్పంచ్ అని కాకుండా ఈ పదవులని కాకుండా అందరం కలిసి విభేదాలు లేకుండా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మా వీడీసీ కానీ మా సెక్రటరీ కానీ వార్డ్ మెంబర్లు అందరం కలిసి మా కమాటీలు వాళ్ళు ప్రతి ఒక్క వార్డును తిరుక్కుంటా మంచిగా ఈ మురుకు వాడలు మా అంటే గటేర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదున్నా కానీ అవి క్లీన్ చేసుకుంటూ చెట్లని మంచి పార్కులు సక్సెస్ చేసినాము. మాకు 2 సార్లు అవార్డు రావడం జరిగింది. అవార్డు అంటే అది ఎంత కష్టపడితే రావాలనండి, మేము కన్నారా చూసినాం కాబట్టి మాకు తెలుసు. గ్రామ సభ ఫస్ట్ పాదయాత్ర చేయడం జరిగింది. దానిలో భాగంగా గ్రామంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని మేము గమనించి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి గ్రామ సభ పెట్టడం జరిగింది. గ్రామ సభలో ప్రజలు వచ్చేసి పలానా సమస్య ఉంది మేడం, విద్యుత్ సమస్య ఉంది అంటే రాసుకొని తర్వాత ఆ సమస్యకు సంబంధించిన ఆ శాఖ వాళ్ళను చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ పల్లె ప్రజల భాగంగా క్లియర్ చేయడం